ఐపీఎల్ రాకముందు క్రికెట్ ఆటగాళ్లు మైదానంలో కయ్యానికి కాళ్ళు దువ్వేవారు. ముఖ్యంగా ఆసీస్ ఆటగాళ్ళైతే మైదానంలో బ్యాట్స్మెన్లను తమ మాటలతో రెచ్చగొట్టేవారు. అయితే ఐపీఎల్ వచ్చాక పూర్తిగా మారిపోయింది. వేర్వేరు దేశ ఆటగాళ్లు అందరూ కలిసి ఒక జట్టుకే ప్రాతినిధ్యం వహిస్తుండటంతో స్నేహపూర్వక వాతావరణం నెలకొంది. ఒకప్పటిలా ఆటగాళ్లు ఇప్పుడు దూషించుకోకుండా సన్నిహితంగా ఉంటున్నారు. ఇక ఒకే ఒక దేశానికి చెందిన ఆటగాళ్ల మధ్య అయితే ఈ స్నేహం మరింత ఎక్కువ అని నిరూపించారు చెన్నై ఆటగాళ్లు. మ్యాచ్ అనంతరం దొరికిన సమయాన్ని చెన్నై ఆటగాళ్లు ఎంజాయ్ చేస్తున్నారు. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్ బ్యాట్స్మెన్ కేదార్ జాదవ్ కెప్టెన్ ఎంఎస్ ధోనికి అల్పాహారం తినిపిస్తున్నాడు. ధోని అల్పాహారం తింటూ కాఫీ తాగుతున్నాడు. దీనికి సంబంధించిన వీడియోను జాదవ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేశాడు. అంతేకాదు బ్రోమాన్స్ లవ్ అనే క్యాప్షన్ పెట్టాడు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయింది. అభిమానులు తమదైన స్టైల్లో కామెంట్లు పెడుతున్నారు. విడదీయలేని బంధమని ఓ అభిమాని కమెంట్ పెట్టగా, ప్రపంచకప్లో చోటు వస్తుందిలే జాదవ్ బాయ్ అని మరొకరు కమెంట్ పెట్టారు. మీరు ఎంతో మందికి ఆదర్శమని మరికొంతమంది సరదాగా కమెంట్ చేశారు. ఈ సీజన్లో చెన్నై సూపర్ కింగ్స్ వరుస విజయాలతో దుమ్మురేపుతోంది. ఇప్పటి వరకు ఆడిన 8 మ్యాచ్ల్లో 7 విజయాలు సాధించి పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. ఒక ముంబైతో జరిగిన మ్యాచ్లోనే చెన్నైకి షాక్ తగిలింది. ఆదివారం కోల్కతాతో జరిగిన మ్యాచ్లో 5 వికెట్ల తేడాతో చెన్నై విజయం సాధించిన విషయం తెలిసిందే. బుధవారం హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ హైదరాబాద్తో చెన్నై తలపడనుంది.